వారి చేతి వారి నోటి ద్వారా చెప్పించడం కనపడతా ఉంది. అన్నిటికంటే పెద్ద అబద్ధం ఈ రాష్ట్రంలో కడితే రెప్పపాటు కరెంటు పోకుండా వ్యవసాయ రంగానికి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తా అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే చెప్పిందో అది శుద్ధ తప్పు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా కంటి మీద పొట్టు లేకుండా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, లో వోల్టేజ్తో కాలిపోతున్న మోటార్లు, లోడు భరించలేక కుప్పగొడుతున్నటువంటి సబ్స్టేషన్లు కోకొల్లలుగా ఇవాళ ఎక్కడికక్కడ రైతాంగం అంతా కూడా సబ్స్టేషన్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే గంటల కరెంట్ కూడా రావట్లేదు. రాత్రుల్లో మోటార్ల కానీ జాగరణ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి రైతులు పోడ చేస్తూ ఉంటే, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే, స్వయంగా ప్రభాకర్ రావు గారే మేము 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదు, మేము కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఇవ్వగలమని చెప్పి చెప్తా ఉంటే ఇవాళ ఇంతకంటే దుర్మార్గమైన ఇంకోటి లేదు. రైతులంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉంటాం. రెండవది మరి 7700 మెగావాట్ల నుండి ఇన్స్టాలేషన్ కెపాసిటీ 18000 మెగావాట్లకు పెరిగిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి 18000 మెగావాట్ల ఇన్స్టాలేషన్ కెపాసిటీ పెట్టుకొని రైతాంగానికి ఎందుకు కరెంట్ ఇవ్వట్లేదు? రైతుల పట్ల నిర్లక్ష్యమా? పంటలు ఎండిపోయిన ఇంటెన్షనా? మరి కరెంటు లేకనా? ఇదంతా ఈ లెక్క తప్పకుండా రైతులకు వివరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, దేశంలోనే భూ ప్రక్షాళన చేయాలని ధరణి లాంటి పథకం తెచ్చి ఇవాళ ల్యాండ్స్ కనుక రికార్డ్స్ క్లియర్గా ఉంటే జీడిపిలో 2% 3% గ్రోత్ ఉంటుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇవాళ అంత గొప్పగా ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ధరణి ప్రస్తావన చేయలేదు. అంటే ఆ ధరణి ప్రస్తావన చేయడానికి దాదాపు 20 లక్షల మంది ఫార్మర్లు వాళ్ళ సర్వే నెంబర్లు తప్పై, వాళ్ళ ఎక్స్టెంట్ తప్పై ఒకరి భూమి ఇంకొకరికి రాయబడి వాళ్ళకు రావాల్సినటువంటి రైతు బంధు కూడా రాక వాళ్ళ అవసరాల కోసం ఇవాళ భూములు అమ్ముకుందామన్నా కూడా వాళ్ళ చేతిలో కాగితాలు లేక ఎవరికి చెప్పుకోవన్నో తోని పరిస్థితి. బీఆర్ఏ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ వరకు ధరణిలో ఉన్నటువంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేసే సత్తా ఎవరికి లేదు. గతంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఈ ధరణిలో ఉన్నటువంటి అనేక రకాల అక్రమాలని సరిచేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈనాటికి ధరణిలో పేదలు జరిగినటువంటి అన్యాయం రెక్టిఫై కాలేదు. వారి ప్రస్తావాలు ఇక్కడ ఊసేలే. దేశంలోనే ఎవరు కల్పన చేయని పద్ధతులలో ఇక్కడ ఐడిహెచ్ కాలనీ కట్టించి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు పెట్టి ఇవో మీ అందరికీ ఇట్లాంటి ఇల్లు కట్టియబోతున్నాం, ఇవాళ గుడిసెలు లేని తెలంగాణ, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించలేని తెలంగాణ, ఉరికి కాలుల పక్కన ఉంటుండే బతుకులేని తెలంగాణ, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోటి, ఇవాళ అడుకో ఇచ్చిన లోన్లతోటి అర్బన్ ఏరియాలో కొన్ని ఇల్లు కట్టిన తప్ప ఎక్కడ కూడా తెలంగాణ పల్లెల్లో పేద ప్రజానీకానికి ఇల్లు కట్టిన సందర్భం లేదు. ఉంటే గింటే సిద్దిపేటలో ఉండొచ్చు, ఉంటే గింటే ఇవాళ గజ్వెల్లో ఉండొచ్చు తప్ప అక్కడక్కడ ఇక్కడ కట్టొచ్చు తప్ప తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. చివరికి తన సొంత జిల్లాలో చిత్తిపేటలో ఆటో డ్రైవర్ గజ్వెల్ వాసి నాకు డబుల్ బెడ్రూమ్ 2 సార్లు వచ్చింది నాకు ఇస్తలేనని చెప్పి సూసైడ్ నోటు పెట్టి బాజప్తా సెల్ ఫోన్లో విషం తాగుతూ చనిపోతుంది పెట్టినటువంటి ఆ చర్య యావత్ తెలంగాణ జాతిని కదిలించింది. పేదల కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ డెడ్ బాడీ దగ్గరికి మా మిత్రుడు రఘునందరావు గారు మేము పోయి చూసొచ్చాం. ఇట్లా ధరణి వల్ల ఆత్మహత్యలు, డబుల్ బెడ్రూములు రాక ఆత్మహత్యలు, ఇవాళ అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్న ఆత్మహత్యలు, మీ ప్లానింగ్లో మా పచ్చడి పొలాలు గుంజుకున్న ఆత్మహత్యలు, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా ఈ గవర్నర్ గారి ప్రసంగం బాగా ఊదడానికి వాళ్ళ గవర్నమెంటు
ఏదో గొప్పలు పనిచేస్తా చెప్పి చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు రిక్రూట్మెంట్లో కూడా ఇవాళ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ గత 2 నెలలుగా 3 నెలలుగా కంట మీద కురుకు లేకుండా జరిగినటువంటి అక్రమాలని జరిగిన తప్పులను సరిచేయండి మా జీవితాలని మా పుట్టని మా పుట్టకని చెప్పి మా రఘునందనరావు గారికి దాదాపు 2-3 సార్లు వచ్చింది అట్లాంటి సమస్యలు ఎక్కడ పరిష్కారం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నర్ గారి ప్రసంగంలో అనేక అబద్ధాలు వారితో చదివించలోచు కాక కానీ తెలంగాణలో మాత్రం అందేస్తుంది తెలంగాణ ప్రజల్లో మాత్రం ఆందోళన ఉంది ఇలా తెలంగాణ ప్రజానికం ఎప్పుడు మారుతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఎందుకు చూసే పరిస్థితి వచ్చిందని చెప్పి మనం చేస్తాం.